మూడవదిగా మనం చూద్దాం. మూడవది ఏంటంటే ఎఫెసీ పత్రిక. మనం తెలుసుకోవలసిన, గ్రహించాల్సిన, నేర్చుకోవలసిన మరొక గొప్ప విషయం ఏంటంటే దేవుడు మనకిచ్చినది బలాతిశయము. 19వ వచనం ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. చూడండి ఎలా రాయబడిందనంటే, ప్రియమైన వల్లరా, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక మాట ఏంటంటే బలాతిశయము, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము. దేవుని దగ్గర ఏముందండి? బలముంది. ఈ బలాతిశయము అన్న మాటకి ఆయనలో ఏముందని అంటే మహాశక్తి అదేనన్నమాట. 6వ అధ్యాయము 10వ వచనంలో ఏముంది? తుదకు ప్రభు యొక్క మహాశక్తి అనే మాట ఉంది కదా, ఆ మహాశక్తినే పౌలు ఇక్కడ మరొక పర్యాయ పదాన్ని ఉపయోగించి రాశాడు. ఏంటంటే బలాతిశయము. దీన్ని ఇలా అంటారండి ప్రియమైన వాళ్ళ, ప్రభు చిత్తమైతే వచ్చేవారం దీనికి మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క శక్తి ఎలాంటిదనంటే, ప్రియమైన వాళ్ళరా, అపరిమితమైన శక్తి అంటే పరిమితులు లేని శక్తి. అందుకని ఆయన యందు మనం బలవంతులమై ఉండాలి. మన బలం ఏంటో మనం తెలుసుకోవాలి. తర్వాత అఖండమైన శక్తి. ఏమి శక్తి అండి? ఇక్కడ రాయబడిన మూల భాషలను మాట చెప్తున్నాను మీకు, అఖండ శక్తి. ఆ తర్వాత అత్యంత ప్రభావము కలిగినటువంటి శక్తి. ఈ మాటలన్నీ ఇంచుమంచుగా ఒకే అర్థాన్ని ఇస్తూ దీన్ని ఎలా చెప్పాలనంటే, ఈ శక్తి ఎదుట మరే శక్తి నిలబడదు, ఏ శక్తి చాలదు. అంతేకాకుండా ఉన్న శక్తులన్నిటికంటే, భూమి మీద కానీ ఆకాశమందు కానీ అన్నిటికంటే గొప్ప శక్తి కలిగిన వాడు మన దేవుడు, మన సేనాధిపతి. దేవునికి స్తోత్రం. అలాంటి శక్తి కలిగి ఉన్నాడు ఆయన. అయితే ఆ శక్తినే దేవుడు మనకి దయచేశాడు. అందుకే అంటాడు, ఆ మాటలు అర్థమైనయా, ఈ శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటున్నావా? గ్రహిస్తున్నావా? నేను ఎంత బలవంతుణ్ణో నాకు తెలియాలి, నేను ఎంత ఐశ్వర్యవంతుణ్ణో నాకు తెలియాలి, నాకు ఎలాంటి నిరీక్షణ ఉందో నాకు తెలియాలి. తెలియని వారముగా ఉండకూడదు, ఉండకుందుముగాక. మనం అందరం ఎలా ఉండాలి? తెలిసిన వారంగా ఉండాలి. తెలియకపోతే ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తారు. తెలిస్తే చెప్పండి, తెలిస్తే మనల్ని ఎవరు మోసం చేయలేరు. అసలు నేనేంటో నాకు తెలియాలి, మనలో మనకి ఎంత బలం ఉందో మనకు తెలియాలి. ఒకసారి ఒక 10 సంవత్సరాల పిల్లోడు, 6 సంవత్సరాల పిల్లోడు, అన్నదమ్ములు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఉంటుంటే ఆ 10 సంవత్సరాల పిల్లోడు ఆడుకుంటూ వెళ్ళి బావిలో పడిపోయాడు. బావిలో పడిపోతే 6 సంవత్సరాలు వాళ్ళ తమ్ముడు చుట్టూ చూసి అరిశాడు. ఎవరు కనబడలేదు, ఎవరు రాలేదు. తెలివిగా ఏం చేశాడనంటే తాడేసి, ఒరే అన్నయ్య నువ్వు పట్టుకోరా, నేను పైకి లాగుతానని అన్నాడు. వాళ్ళన్న సందేహం లేకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆ తమ్ముడు పైకి లాగాడు. పైకి లాగిన తర్వాత భయమేసిపోయి కాళ్ళు చేతులు వణికిపోతూ ఊర్లోకి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి చెప్పారు, అమ్మ ఇలా జరిగింది అని. వాళ్ళు భయపడిపోయి, దేవుడు ఎంత గొప్ప సహాయం చేశాడు, ఈరోజు మా పిల్లోని కాపాడారని చెప్పి పక్కామకు చెప్తే, ఆ పక్కామకు చెప్తే, అలాగ ఊరందరూ కూడా తెలిసిపోయిన తర్వాత అందులో కొంతమంది అతి తెలివైన వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల పిల్లోడిని 6 సంవత్సరాల పిల్లోడు ఎలా రక్షించాడు? వాడికి అంత బలం ఎక్కడిది? అదనమాట వాళ్ళ సందేహం. ఒక్కొక్కడు కూడబడుకుని ఉండరా, వాడు 10 సంవత్సరాల వాడికి, పెద్దవాడికి, చిన్నవాడికి 6 సంవత్సరాలు, వాడెలా రక్షించగలడు? ఆ తాడు అంత గట్టిగా వాడెలా పట్టుకోగలడు?
పట్టుకున్న వాడు అన్న పైకి వస్తుంటే ఆ కాసుకునే శక్తి ఎక్కడ ఉంది? ఇవన్నమాట ఒక్కొక్కటి ప్రశ్నలు. ఆ ఊర్లో ఒక జ్ఞాని ఉన్నాడట అండి. ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళారు అందరు కూడా. వీళ్ళందరూ వెళ్ళి, సార్ ఇది సంగతి ఏంటి, ఎలా అసలు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగ సాధ్యమైంది అన్నాడట. అంటే అప్పుడు అన్నాడంట ఆయన, మీరందరూ అక్కడ లేరు కదా, అందుకే ఆ పిల్లవాడికి అంత బలం వచ్చిందన్నాడట. అంతే కదండి, జ్ఞాని అంటే అర్థం ఎంత అర్థవంతంగా ఉన్నాడు చూడండి. ఆ సమయంలో ఆ స్థలంలో మీరంతా అక్కడ లేరు, మీరు గనుక ఉంటే ఏమనేవారు తెలుసా, ఒరే నువ్వు చిన్నవాడురా, నువ్వు పట్టుకోలేవురా, మీ అన్నయ్య నువ్వు లాగలేవురా, నువ్వు కూడా వెళ్ళి బావిలో పడిపోతా, నా మాట్లాడరా, నువ్వు వెనకరారా బాబు అని వెనక్కి లాగేసేవారు. ఆయన కూడా శక్తిని, అంటే ఆయనకు అంత శక్తి ఉందని ఆయనకు కూడా తెలిసేది కాదు. చుట్టూ ఎవరూ లేకపోయేసరికి, ఆయన ఒక్కడే ఉండేసరికి ఏం తెలిసింది, ఎలాగైనా సరే మా అన్నయ్య నేను కాపాడుకోవాలి అందుకొని, బలము లేకపోయినా బహుశా బలం లేదేమో కానీ బలం కూడగట్టుకొని, ఈ మాటలు అర్థమవుతున్నాయా, బలాన్ని కూడగట్టుకొని వాళ్ళ అన్నయ్యని రక్షించాడు. అదే ఆ పిల్లవాడికి ఉన్న బలం అంతే అన్నాడట. ప్రియమైన వాళ్ళు అర్థమైందా, మన బలం ఏంటో మనకి తెలియాలి, మనకు చాలా బలం ఉంది. కనుక ప్రియమైన వాళ్ళరా, శత్రువుని జయించాలంటే మన బలం సరిపోదు. అందుకనే 6వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా ప్రభువునందు మీరు ఆ ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు మీరు బలవంతులై ఉండండి. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. పౌలు మాటలు చూస్తారా, నన్ను బలపరచు వాని అందే, నాకైతే బలం లేదు, నాకైతే ఏ బలము సరిపోదు నాకు శత్రువును జయించాలంటే, అయితే నా బలం వేరే బలం ఉంది, అది నా ప్రభువు బలం. ఆయన నాకు బలమై ఉన్నాడు కాబట్టి ఆయన యందు నేను సమస్తమును చేయగలను. ఇంతకీ ఏమిటా బలం? అదే పత్రికలో, అంటే ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ బలం గురించి చెప్తాడు. అది పునరుద్ధాన బలం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు నాకుంటే ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఇదిగోండి, నేర్చుకునేవాడు మనసు ఇలా ఉంటుందండి, ఇలా ఉండాలి. ఏం నేర్చుకోవాలటండి? పునరుద్ధాన బలము. మనకున్న బలం ఏంటండి? ప్రభువులో ఉన్న అన్ని బలాల కంటే బలం అని చెప్పుకున్నాం కదా. ఏమిటా బలం? పునరుద్ధాన బలం. ఆ బలమును మనం ఎరగాలి. ప్రభువు ఎంత బలవంతుడో ఎరిగితే అప్పుడు మనం ఎంత బలం గలవాళ్ళమో మనకి తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దీనికోసం మనము ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకు అవకాశం ఇస్తే వచ్చే ఆదివారం ఆ పునరుద్ధాన బలం అంటే ఏంటి అనేది మనము చూద్దాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ మాటలు దేవుడు మనందరి కొరకు దీవించినగాక.